వెల్కమ్ టు స్పెషల్ డైవ్. కరోనాను అరికట్టడానికి వ్యాక్సిన్ను మించిన మార్గం లేదు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం ఇవన్నీ తాత్కాలికమే. ఈ విషయంపై ప్రజల్లో ఎంతో అవగాహన తెచ్చినా వ్యాక్సిన్ను వేయించుకోవడానికి రకరకాల అపోహలతో ముందుకు రావడం లేదు. అందుకే చాలా దేశాలు తమ ప్రజలకు టీకా వేయించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఇంకోవైపు వారిని కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. చివరకు ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగులను టార్గెట్గా పెట్టుకుంది. వారికి ముందుగా టీకా వేయించాలని కంకణం కట్టుకుంది. టీకా వేసుకోకపోతే ఎలాంటి కఠిన ఆంక్షలుంటాయో కొన్ని దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఫిజీ వంటి దేశంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. వారు టీకా తీసుకున్నట్టు ఆధారాలు చూపితేనే జీతాలు ఇస్తోంది. అలాగే మరికొన్ని దేశాలు ఉద్యోగులను ఆఫీసులకు రానివ్వడం లేదు. వారిని లాంగ్ లీవ్ పెట్టమని బలవంతం చేస్తున్నాయి. టీకా ఇప్పించుకుని వస్తేనే ఉద్యోగం అంటూ కండిషన్స్ పెడుతున్నాయి. చాలా యూరోపియన్ దేశాలు కూడా మాల్స్, విమానాశ్రయాలు, సినిమా హాళ్లకు, రైల్వే స్టేషన్లకు వెళ్లాలంటే టీకా తీసుకున్నట్టు ఆధారాలు పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మన ఇండియాలోనే చాలా స్వేచ్ఛ ఉంది. అందుకే టీకా తీసుకోకున్నా కూడా స్వేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. వీరికి కూడా విదేశాల మాదిరిగానే టైట్ చేస్తే టీకా ఇప్పించుకుంటారు. ముఖ్యంగా విమానం ఎక్కి ఇతర దేశాలకు వెళ్లే వారికి ఎప్పటి నుంచో టీకా తప్పనిసరిగా మారింది. ఇలాంటి కఠిన ఆంక్షలు వచ్చినప్పుడే అందరూ టీకా ఇప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు కోవాక్సిన్ టీకా వేసుకున్న వారిని యూరప్, గల్ఫ్ దేశాలు తమ గడ్డపై అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటుంటే, తాజాగా ఇండియాలో తయారవుతున్న కోవిషీల్డ్ విషయంలోనూ అదే జరుగుతుంది. కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తమ లిస్ట్ నుంచి తొలగించాయి. ఆ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించడం లేదు. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించింది. కోవిషీల్డ్కి ఆల్రెడీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. వ్యాక్సిన్లు వేయడంలో ఇండియా అమెరికాను దాటేసింది. ఇప్పటి వరకు ఇండియా 32.36 కోట్ల డోసులు వ్యాక్సిన్ వేయగా, అమెరికా 32.33 కోట్ల డోసులు వేసింది. ఇందుకోసం అమెరికా 6 నెలల టైం తీసుకోగా, ఇండియా 5 నెలల్లోనే పూర్తి చేసింది. జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఈ మధ్య ఒకే రోజు 86 లక్షల టీకాలు వేసి అత్యధిక టీకాలు ఒకే రోజు వేసిన రికార్డు కూడా ఇండియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉచితంగానే కేంద్రం టీకాలు వేస్తోంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ తయారు చేస్తున్న 2G పోలి ముందు మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీన్ని నీళ్లలో కలుపుకొని తాగుతారు. ఇది కూడా కరోనాపై బాగా పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది. ఒక ప్యాకెట్ ధరను 990గా రెడ్డిస్ డిసైడ్ చేసింది. దీన్ని ముందుగా మెట్రో నగరాలు, పెద్ద నగరాలకు సప్లై చేస్తామని తెలిపింది. ఈ కారణంగానే రెడ్డిస్ షేర్ల విలువ స్టాక్ మార్కెట్లోకి పెరిగింది. బ్రిటన్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బాగా పెరగడంతో ఆ దేశాన్ని అత్యధికంగా ప్రమాదకర కేటగిరీలో పెట్టుకున్నాయి చాలా దేశాలు. వచ్చే 3 వారాల్లో ఈ కేసులు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా పెరుగుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. తాజాగా బ్రిటన్ విమానాల రాకపై హాంకాంగ్ నిషేధం విధించింది. దీని ప్రకారం బ్రిటన్లో కనీసం 2 గంటలకు మించి ఉన్న వారికి హాంకాంగ్లో ప్రస్తుతానికి ప్రవేశం ఉండదు. బ్రిటన్ నుంచి విమానాలు రాకను హాంకాంగ్ విశేషించడం ఇది 2వ సారి. ప్రపంచ దేశాల్లో కొత్తగా 3,06,790 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 18.21 కోట్లు దాటింది. కొత్తగా 5,741 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 39.44 లక్షలు దాటింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.14 కోట్లున్నాయి. అమెరికాలో కొత్తగా 9,118 కేసులు, 116 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో 27,804 కొత్త కేసులు, 907 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రోజువారీ ఎక్కువ కేసులు ఇండియాలో వస్తుంటే ఆ తర్వాత కొలంబియా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. రోజువారీ మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత బ్రెజిల్, కొలంబియా, రష్యా, అర్జెంటీనా ఉన్నాయి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ ఒకటే. వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను దిగుమతి చేసుకుని ప్రజలకు అందిస్తున్నాయి. అయితే మొదటి వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలు డెల్టా వేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ను ఎదుర్కొంటున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రంగా అధికంగా ఉండడంతో దేశాలు లాక్డౌన్ను, వ్యాక్సిన్ను అందిస్తున్నాయి. ఏప్రిల్ వరకు ఫిజీ దేశంలో కంట్రోల్లో ఉన్న కరోనా డెల్టా వేరియంట్ కారణంగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోయాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 15 నాటికి దేశంలో ప్రభుత్వం ఉద్యోగులంతా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వస్తుందని, డిసెంబర్ 1 వరకు సెకండ్ డోసు తీసుకోకుంటే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది. ఇక ప్రైవేటు ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 1 నుంచే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోకుంటే భారీ జరిమానాలు విధిస్తామని ఫిజీ ప్రభుత్వం హెచ్చరించింది. దేశంలో వ్యాక్సిన్ల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన కోవిన్ యాప్ ఇప్పుడు తాజాగా ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టింది. దీనిని కేవైసీ, విఎస్ అని పిలుస్తున్నారు. సంస్థలు తమ ఉద్యోగులు లేదా యూజర్లు టీకాలు వేసుకున్నారో లేదో కేవైసీ, విఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. యూజర్ల సమ్మతి ఆధారంగానే కేవైసీ, విఎస్ పనిచేస్తుంది. దాంతో వారి గోప్యతను ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనిని ఏ కంప్యూటర్లలోనైనా సులభంగా ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కోవిన్ ఇప్పటికే డిజిటల్ సర్టిఫికేట్ను జారీ చేస్తున్నారు. ఈ సర్టిఫికేట్ను డిజిటల్ పరికరాల్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, అలాగే ల్యాప్టాప్ మొదలైన వాటిలో సేవ్ చేసుకోవచ్చు. డిజీ లాకర్లో కూడా ఈ సర్టిఫికేట్ను సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. టీకా వేసుకున్నట్టు ఆధారం చూపించాల్సినప్పుడల్లా ఈ సర్టిఫికేట్ను సులువుగా షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ అవసరమైన ఎంట్రీ పాయింట్లలో, ఉదాహరణకు మాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్, పబ్లిక్ ఈవెంట్లు మొదలైన ప్రాంతాల్లో డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో ఎలా చూపించినా సరిపోతుంది. కోవిన్ అనే యాప్ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వెన్నెముకగా నిలుస్తోంది. కొన్ని సందర్భాల్లో మాత్రం సంస్థలు తమ సిబ్బంది లేదా కస్టమర్లు టీకాలు వేసుకున్నారో లేదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భారత్తో పాటు విదేశాల్లో టీకా తప్పనిసరి చేశారు. చాలా ఆఫీసులు ఇప్పుడు టీకా వేసుకుని వారిని ఎంటర్టైన్ కానివ్వడం లేదు. ఒక ఉద్యోగి వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందులో ప్రధానమైనది మన దేశంలో కోవిన్ యాప్. ఇందులో చూస్తే చాలా సదరు వ్యక్తి టీకా తీసుకున్నది అని లేదనేది తేలిపోతుంది. ఆఫీసులను తిరిగి ప్రారంభించే సమయంలో తమ ఉద్యోగులు టీకా వేసుకున్నారో లేదో ఇప్పుడు చాలా కార్యాలయాలు చెక్ చేసుకుంటున్నాయి. ఉద్యోగులు సర్టిఫికేట్ ఇచ్చినా వాటిని మరోసారి చెక్ చేసుకున్న తర్వాతే జాబ్లో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నారు. రైళ్లలో సీట్లు రిజర్వ్ చేసుకునే ప్రయాణికులు టీకాలు వేసుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఇప్పుడు రైల్వే సంస్థ ఒక నిబంధన విధించాలని ఏర్పాటు చేస్తుంది. విమానయాన సంస్థలు తమ విమాన టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు టీకా వేసుకున్నారో లేదో తెలుసుకోవడం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇక ముందు టీకాలు వేసుకున్న వారిని మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతించాలని చూస్తున్నట్టు సమాచారం. హోటల్లో గదులు బుక్ చేసుకునే సమయంలో లేదా
ఆన్లైన్లో బుకింగ్ చేసే సమయంలో హోటల్ యాజమాన్యం వారి టీకాల స్థితిని కూడా తెలుసుకుంటున్నాయి. ఆ తర్వాత రూమ్ బుకింగ్కు అనుమతిస్తున్నాయి. సామాజిక ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాలిన పడుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. ఉద్యోగులు, ప్రయాణికులు, నివాసితులు మొదలైన వారు ఏదో ఒక సందర్భంలో టీకా వేసుకున్నారో లేదో డిజిటల్గా తెలియచేయడానికి కోవిన్ యాప్ బాగా పనిచేస్తుంది. ఆధార్లో ఓటీటీ వంటి ఐడెంటిఫికేషన్ సేవలతో యూజర్ డేటాకు రక్షణ ఎలా అయిందో ఉంటుందో, అదేవిధంగా కోవిన్ ద్వారా టీకాల స్థితిని తెలుసుకోవడానికి ఎలాంటి ఓటీపీ ఐడెంటిఫికేషన్ సేవల అవసరం ఇప్పుడు ఏర్పడింది. కోవిన్ మూడో వేవ్ను అరికట్టడానికి భారత్ ఒక ఆగస్టు నెలలోనే 18 కోట్లకు పైగా డోసుల టీకాలను వేసింది. G7 సభ్య దేశాలైన కెనడా, యూకే, యుఎస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలన్నింటినీ కలుపుకొని వేసిన టీకాల కంటే భారతదేశంలో వేసిన టీకాల సంఖ్య ఎక్కువని అధికారులు తెలిపారు. దేశంలో 2021 చివరి నాటికి అర్హులందరికీ కరోనా టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆమోదించిన పలు రకాల టీకాలకు చెందిన 68.60 కోట్ల డోసులను ఇప్పటి వరకు వేశారు. దేశంలో అర్హులైన జనాభాలో సగానికి పైగా దాదాపు 47.30 కోట్ల మంది కనీసం ఒక డోసు కోవిడ్ టీకా వేసుకున్నారని అధికారిక డేటా చెబుతోంది. అయితే ఈ జనవరిలో డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 17% మంది వయోజనులు మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు వేసుకున్నారు. టీకాల విషయంలో చిన్న ధనిక రాష్ట్రాల కంటే పెద్ద పేద రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3.30 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో అమెరికా తరువాత 2వ స్థానంలో భారత్ ఉంది. ఇక 4.40 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్ మరణాలతో అమెరికా, బ్రెజిల్ తర్వాత 3వ స్థానంలో ఉంది భారత్. జనవరి 16 నుంచి భారతదేశంలో దాదాపు 68.70 కోట్ల టీకాలు వేశారు. దాదాపు 52.60 కోట్ల మంది మొదటి డోసు టీకాను, మరో 16 కోట్ల మంది రెండు డోసుల టీకాను వేసుకున్నారు. అధికారిక డేటా ప్రకారం జూలైలో 43 లక్షల రోజువారీ టీకాలతో పోలిస్తే ఆగస్టులో భారతదేశంలో సగటున ప్రతిరోజు 60 లక్షల టీకాలను వేశారు. ఈ సంవత్సరం చివరి నాటికి అర్హులైన వయోజనులందరికీ పూర్తిగా టీకాలు వేయడానికి భారతదేశంలో రోజుకు 1 కోటికి పైగా టీకా డోసులను వేయాల్సిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో టీకా లభ్యతపైనే ఇది ఆధారపడి ఉంది. భారతదేశంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నెలలో 40,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా కేరళలోనే నమోదవుతున్నాయి. కొత్తగా వేరియంట్లతో మూడో వేవ్ ముప్పు భారీగా ఉన్నప్పటికీ దేశంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. టీకా డ్రైవ్ వేగం పుంజుకున్నప్పటికీ లింగం అతని అంతరం గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం పురుషులతో పోల్చితే 6% తక్కువగా మహిళలు టీకా వేసుకున్నారు. గ్రామీణ భారతదేశంలో ఇది ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు అధిక మోతాదులో టీకాలు వేస్తున్నా పట్టణ ప్రాంతాల్లో జనాభాకు వేస్తున్న టీకాల వాటానే
ఇంకా ఎక్కువగా ఉంది. చాలా దేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, వ్యాక్సిన్ల లభ్యత సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా ఉన్న భారత్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుందని ఊహించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం టీకా తయారీదారుల నుంచి ముందస్తుగా ఆర్డర్లు ఇవ్వలేదు. ఏప్రిల్లో రెండో వేవ్ విజృంభణతో మొత్తం వయోజన జనాభాకు టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొస్తామని జూన్లో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. భారతదేశంలో అర్హులైన వయోజనులందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేయడానికి దాదాపు 180 కోట్ల టీకా డోసులు అవసరం పడుతుంది. పద్దెనిమిదేళ్లలోపు వారికి కూడా టీకానిచ్చేందుకు భారత్ ఆమోదం తెలపడంతో టీకా కార్యక్రమానికి మరింత వేగం పెట్టినట్టయింది. 3 డోసుల జైకోవ్ డి వ్యాక్సిన్ టీకాలు తీసుకున్న వారిలో 66% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు టీకా తయారీదారు కాడిలా హెల్త్ కేర్ పేర్కొంది. కోవిడ్-19 పైపోరులో ప్రపంచంలోనే జైకోవ్ డి టీకా మొట్టమొదటి డిఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్. కోవిడ్-19కి వ్యతిరేకంగా దాదాపు 95% సామర్థ్యాన్ని కలిగి ఉన్న మెడర్నా వ్యాక్సిన్ను దిగుమతి చేసుకోవడానికి భారత్ ఫార్మా కంపెనీ సిప్లా కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే భారతదేశంలో ఎన్నో డోసులు అందుబాటులోకి వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. మరికొన్ని టీకాలు ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. టీకా స్వచ్ఛందంగా కార్యక్రమం ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 57,000 కంటే ఎక్కువగా కేంద్రాలు టీకాలను అందిస్తున్నాయి. అయితే ప్రజలు ప్రైవేటుగా కూడా టీకాలను డబ్బు చెల్లించి వేసుకోవచ్చు. రాష్ట్రంలో క్లినిక్లు, ప్రజారోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచిత టీకాలు అందించడానికి ప్రభుత్వం సుమారు 37,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది వేదాంత. వ్యాక్సినేషన్ డ్రైవ్ను దేశవ్యాప్తంగా ఒకేసారి చేపట్టింది. ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్ రంగంలో ఉన్నతమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వ్యాపార భాగస్వాములు టీకాలను అందించాలని నిర్ణయించింది. తొలుత 50,000, ఇప్పుడు అదనంగా మరో 2 లక్షల టీకా మోతాదులను సమీకరించుకోవడంతో తమ ఉద్యోగులకు కుటుంబ సమేతంగా వ్వాక్సినేషన్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 1.2 లక్షల మందికి టీకాలు వేస్తున్నట్టు వేదాంత కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ శ్రేణి టర్మో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని సైతం సంస్థ అందిస్తుందన్నారు. ఈ పాలసీ ద్వారా 5 సంవత్సరాల వార్షిక జీవితానికి 5 రెట్ల కవరేజీని ఉద్యోగులకు అందిస్తామని, దీంతో పాటుగా మెడికల్ బీమా కవరేజీని సైతం 1.5 రెట్లు ఎక్కువగా చేస్తామన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 10 వేదాంత కేర్స్ ఫీల్డ్ ఆసుపత్రులను కోవిడ్ రోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చి సేవలను అందిస్తున్నామని వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెనుకంజ వేయడంతో పంజాబ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో తప్ప మరే ఇతర కారణాలతోనైనా ఇప్పటి వరకు ఒక్కో డోసు కూడా వేయించుకొని ఉద్యోగులకు బలవంతంగా సెలవులపై పంపుతామని ప్రకటించారు. టీకా తీసుకుని ఉద్యోగులందరినీ 15 సెప్టెంబర్ తర్వాత సెలవులపై పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు అమరేందర్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్లో కోవిడ్ పరిస్థితులపై సీఎం అమరేందర్ సింగ్ అధికారులతో సమీక్షించారు. విశ్లేషించిన డేటా ప్రకారం టీకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్పై ప్రత్యేక కృషి జరిగిందని, అయినా ఇంటికి కొందరు వ్యాక్సిన్ దూరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అటువంటి వారిని బలవంతపు సెలవులపై పంపాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. మరోవైపు పండుగల సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోవిడ్ టీకా విషయంలో అలసత్వం ప్రదర్శించే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠిన చర్యలకు కొన్ని దేశాలు ఉపక్రమించాయి. వ్యాక్సిన్ వేయించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తున్నట్టు అక్కడి కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ప్రకటనలు చేశాయి. టీకా వేసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల నుంచి జీతాలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కోవిడ్ టీకాలు వేయించుకుని వారికి వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. సింధ్ ప్రావిన్సులు కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ కోసం సెప్టెంబర్ నెల సమయం ఇవ్వాలని అధికారులు సూచించారు. కోవిడ్ టీకా ప్రజలకు తప్పనిసరిగా ప్రకటించారు. పౌరుల భద్రత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 17 లక్షల జనాభా ఉంది. ఇప్పటి వరకు 3.08 లక్షల మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు. అంటే 20% మంది మాత్రమే వ్యాక్సిన్లు వేసుకున్నారు. మరోవైపు ప్రజలందరికీ సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. కానీ ప్రజలే ముందుకు రావడం లేదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోకుండా బయట తిరిగే వారికి 500 జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలంతా టీకాలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే జరిమానాలు వేస్తున్నామని, కనీసం ఇప్పుడైనా వ్యాక్సిన్ తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. టీకాలు తీసుకుంటే కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. ఇది వాళ్ళ స్పెషల్ టైప్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్